నూతనంగా ఏర్పాటైన తూర్పు గోదావరి జిల్లా బీఎస్పీ పార్టీ నూతన అధ్యక్షునిగా పట్నాల విజయ్ కుమార్ నియమించారు. మొదటగా ఐఎల్టీడీ జంక్షన్ నుండి గోకవరం బస్టాండ్ వరకు భారీ ర్యాలీగా వచ్చి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ కమిటీ హాల్లో సమావేశం నిర్వహించి నూతన కమిటీని సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు పట్నాల విజయ్ కుమార్ మాట్లాడుతూ ఎంతో నమ్మకంతో జాతీయ పార్టీలో ఈ స్థానాన్ని కల్పించడం చాలా సంతోషకరంగా ఉందని, తన మీద పెట్టిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పార్టీ బలోపేతం చేయడానికి కృషి చేస్తానని తెలిపారు. ఎందుకంటే ఈరోజు భారతదేశంలో మూడవ జాతీయ పార్టీ అనేది బహుజన సమాజ్ పార్టీ ఒక సామాన్యమైన పేద రక్షాకామని కూడుకునే నాకు జిల్లా అధ్యక్షులు పదవడం అనేది చాలా ఆశ్చర్యకర విషయం. ఎందుకంటే ఈరోజు జిల్లా అధ్యక్షులు పదవడం అంత సామాన్య విషయం కాదు. అది ముఖ్యంగా ఓ జాతీయ పార్టీ నుంచి జిల్లా అధ్యక్షుల పదవి పొందడం అంటే చిన్న విషయం కాదు. అలాంటిది ఒక సామాన్య కుటుంబంలో నుంచి వచ్చి పేద వర్గాల నుంచి వచ్చిన వ్యక్తికి బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవి కంటే కట్టుబెట్టేదంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే బహుజన సమాజ్ పార్టీ కేవలం రాజకీయ పార్టీ కాదు, ఒక ఉద్యమ పార్టీ, ఒక సిద్ధాంత గల పార్టీ. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే ఐడియాలజీ ఏదైతే ఉందో, అంబేద్కర్ పూలే కాన్సెప్ట్ ఐడియాలజీ ఏదైతే ఉందో దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నడిపించే ఏకైక పార్టీ, అలాగే భారత రాజ్యాంగాన్ని మేనపత్రంగా నడిచే పార్టీ బహుజన సమాజ్ పార్టీ. ఈ బహుజన సమాజ్ పార్టీని రానున్న రోజుల్లో ముందుకు తీసుకెళ్ళడానికి తీవ్రంగా కృషి చేస్తామని తెలియజేస్తూ, మరియు ఈ నాకు అధ్యక్షులు ఇచ్చిన ఇవ్వడానికి సహకరించినటువంటి రాష్ట్ర అధ్యక్షులు పరమజ్యోతి గారికి, అలాగే కోఆర్డినేటర్ ఎవరైనా బాలయ్య గారు, అలాగే మణికల్ గారు, అలాగే గెడ్డ సంపత గారు, మరియు మా ముఖ్యమైన మా మిత్రుడు చాలా సీనియర్ నాయకుడు యువతి వయసులోనే బహుజన సమాజ్ పార్టీ నేను 2002 కార్పొరేట్ పోర్చుకునేది నన్ను నిలుపుకుండా వచ్చి చదువుకోవడానికి అన్నా నీ ఆశయాలు నాకు చాలా ముఖ్యమైన నాకు చాలా అసహ్యం, మీ బహుజన సమాజ్ పార్టీ నేను పనిచేస్తానని చెప్పి ఈరోజు రాష్ట్ర కోఆర్డినేటర్గా ఎదిగినట్టు మా అన్న బెదరు తోబుట్టిన చిత్రజాన గారికి నా హృదయపూర్వకమైన జైపులు తెలియజేస్తూ వీళ్ళు ఇచ్చిన నమ్మకాన్ని ముందు చేయకుండా పార్టీని ముందుకు తీసుకెళ్తానని చెప్పేసి ఈ విధంగా తెలియజేస్తాను.